రాజమౌళి RRR సినిమా తీసిన తర్వాత కొన్ని వర్గాలు ఆయన టార్గెట్ చేయడం జరిగింది, ఇండస్ట్రీకి సంబంధించి, అలాగే మీడియా కానీ, బయట కొన్ని ఫ్యాన్స్ సంబంధించిన వర్గాలు కానీ, ఇవన్నీ కూడా రాజమౌళి మీద కొద్దిపాటి నెగిటివిటీ అనేది స్ప్రెడ్ చేసింది. ఎందుకు ఏంటి అంటే కనుక సినిమా తమకు నచ్చలేదన్నారు, RRR సినిమా అనుకున్నంత రేంజ్లో లేదని చెప్పేసి నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఆ సినిమా సృష్టించిన ప్రభంజనము, ఆ క్రేజ్ దృష్ట్యా అవన్నీ కూడా పెద్దగా బయటికి రాలేదు. సినిమా 2-3 వారాల తర్వాత KGF అనే సినిమా విడుదలైంది. KGF కూడా ఒక మంచి పాన్ ఇండియా లెవెల్లో ఒక మంచి డామినేషన్ అనేది బాక్సాఫీస్ వద్ద చూపించడం జరిగింది. అయితే RRRను మించి బాలీవుడ్లో KGF హవా అనేది కొనసాగింది. ఈ క్రమంలో రాజమౌళిని ఫస్ట్ నుంచి RRR రిలీజ్ అయిన అప్పటి నుంచి కూడా విమర్శిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో KGFను అడ్డం పెట్టుకుని ఆ కంపారిజన్ అనేది తీసుకువచ్చి రాజమౌళి స్థాయిని తగ్గించే ప్రయత్నం అనేది కొంత చేయడం జరిగింది. అంటే సోషల్ మీడియాని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఈ విషయం మీద గట్టి అంచనా అయితే, అంటే ఇవన్నీ చూస్తూ ఉండుంటారు, రాజమౌళిని ఎందుకు ఇలా టార్గెట్ చేశారు అంటే, కొంత NTR ఫ్యాన్స్ కొంతమంది ఏమన్నారంటే రాజమౌళి రామ్చరణ్ని హైలైట్ చేశారు, NTRని తక్కువ చేసి చూపించారని కొంతమంది ఫీల్ అవ్వడం జరిగింది. అలాగే బాహుబలి 2తో కంపేర్ చేసి బాహుబలి 2 అంత రేంజ్లో రాజమౌళి తీయలేకపోయారు అని చెప్పేసి అన్నారు. అయితే RRR అసలు రాజమౌళి తీయాల్సిన సినిమానే కాదు, ఈ రకమైన కామెంట్స్ అనేవి ఎక్కువగా ఆయన నుంచి, ఆయన పేరు మీద ఎక్కువగా వినిపిస్తూ వచ్చాయి. KGF రిలీజ్ అయిన తర్వాత ప్రశాంత్ నీల్తో పోల్చుకుంటే రాజమౌళి ఆఫ్టర్ అసలు ఏమీ లేదు, ప్రశాంత్ నీల్ టాలెంట్ ముందు ఆయన దిగదుడుపు అన్న టైప్లో కాస్త ఆయన స్థాయి తగ్గించే ప్రయత్నాలు అయితే జరుగుతూ వచ్చాయి. అయితే ఇవన్నీ KGF రిలీజ్ అయిన తర్వాత వచ్చిన విషయం ఏంటంటే ఉద్దేశపూర్వకంగానే రాజమౌళి మీద ఈ రకమైన కామెంట్స్ వినిపించాయని చెప్పేసి చాలామందికి అర్థమవుతుంది. నిజానికి కంటెంట్ పరంగా చూసుకుంటే RRR సినిమా అనేది బాహుబలి 2ను మించైతే లేదు, కేవలం ఏంటంటే ఈ సినిమాను ఇద్దరు మాస్ హీరోల కాంబినేషన్లో సెట్ చేసి నిజానికి కొన్ని తరాలకు కూడా మెగా అలాగే నందమూరి ఫ్యామిలీ అభిమానుల మధ్య ఒక రైవల్రీ అనేది, ఒక ప్రొఫెషనల్ కాంపిటీషన్ అనేది వీళ్ళిద్దరి మధ్య ఉంది, రెండు కుటుంబాల మధ్య. అయితే అది ఒక హెల్దీ కాంపిటీషన్గానే ఉంటూ వచ్చింది. సినిమాల విషయంలో ఇద్దరు హీరోలు కూడా ఒక మంచి సినిమాలు, కమర్షియల్ సినిమాలు, ఫ్యాన్స్ను అలరించే సినిమాలు ఇవ్వాలని చెప్పేసి ఎక్కువగా కష్టపడుతూ వచ్చారు. దానికి తగ్గట్టుగానే రిజల్ట్ వచ్చాయి. ఒకసారి మెగా హీరోల సినిమాలు హిట్ అయ్యాయి, ఒకసారి నందమూరి సినిమాల హీరోలు సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి హిట్ అవుతూ వచ్చాయి. ఈ కాంబినేషన్ అనేది చాలా హెల్దీగా ఉంటూ వచ్చింది. అలాంటి రైవల్రీని ఒక ఫ్రెండ్షిప్ లాగా కన్వర్ట్ చేసి రాజమౌళి తెర మీదకు RRR సినిమా తీసుకురావడం అనేది ఆయన వల్లే సాధ్యమైంది. ఇప్పటి వరకు ఏ దర్శకుడికి కూడా ఈ రకమైన ఫీట్ అనేది ఎవరికి వల్ల కాలేదు. రాజమౌళి కేవలం ఆయన్ని మాట దృష్ట్యా కూడా అటు రామ్చరణ్ కానీ NTR కానీ ఇద్దరు కలిసి వచ్చి ఆయన మాట కోసం, ఆయన కోరిక మేరకు ఈ సినిమా చేయటం జరిగింది. RRR విషయంలో తొలి సక్సెస్ అనేది ఈ కాంబినేషన్ సెట్ అనేది మనం గుర్తుంచుకోవాలి. అలాగే ఇద్దరు హీరోల అభిమానులు సినిమా చూసేటప్పుడు, చూసిన తర్వాత కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాము, తాము ఇద్దరు హీరోలు కూడా ఫ్రెండ్లీగా యాక్ట్ చేశారు, ఇరగదీశారు ఇద్దరు హీరోలు కూడా అని చెప్పేసి, మెగా హీరోలు కూడా NTR యాక్టింగ్ గురించి, NTR అభిమానులు కూడా చరణ్ యాక్టింగ్ గురించి పొగట్టడం జరిగింది. ఇది ఈ సినిమాకు సంబంధించి రెండో విజయంగా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కొద్ది రోజులకి ఇందాక చెప్పుకున్నట్టుగా NTR ఫ్యాన్స్ హర్ట్ అయిపోయారు, NTR క్యారెక్టరైజేషన్ను తగ్గించి చూపించారు, ఈ రకమైన ఆర్టికల్స్ అనేవి ఉద్దేశపూర్వకంగా రావడం జరిగింది. ఆ తర్వాతే మరికొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి NTR అభిమానులు తమ హీరోకు అన్యాయం జరిగినట్టుగా మాట్లాడటం జరిగింది. ఇక KGF విషయంలో తీసుకుంటే కనుక ప్రశాంత్ నీలు రాజమౌళిని మించి సినిమా తీశారు. ఈ సినిమా హవా RRR KGF 2తో పోల్చుకుంటే RRR అనేది ఆఫ్టరాలు అన్న టైప్లో చాలామంది మాట్లాడటం జరిగింది. కంటెంట్ పరంగా ఇప్పటికీ మనం మాట్లాడుకోవాలంటే RRR అన్ని రకాల అంశాలను మిళితం చేసి రాజమౌళి దీన్ని ఒక మంచి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా తీసుకొచ్చారు. KGF చూసుకుంటే కేవలం ఎలివేషన్స్ను మాత్రమే ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. ఆ ఎలివేషన్స్ అనేవి జనాలకు నచ్చాయి. దానికి తగ్గట్టుగానే KGF అనేది ఫస్ట్ నుంచి దానికి డామినేషన్ అనేది బాక్సాఫీస్ వద్ద చూపించడం జరిగింది. బాలీవుడ్లో RRRకు ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే కనుక ఇప్పటికే 2-3 సార్లు ఈ సినిమా పోస్ట్ పోన్ అవడం వల్ల ఆ క్రేజ్ అనేది గ్రాడ్యువల్గా తగ్గుతూ వచ్చింది రిలీజ్ టైయానికి. KGF మాత్రం, KGF 2 అనేది సినిమా మాత్రం ఫస్ట్ నుంచి ఒకే డేట్ను మెన్షన్ చేసుకోవడం, అంటే April 14 ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాం, దాదాపు 7-8 నెలల క్రితం ఈ సినిమాను అదే డేట్ ఫిక్స్ చేయడం జరిగింది. చెప్పిన డేట్కి రావడం అనేది KGF కు చాలా కలిసి వచ్చిన పాయింట్ లాగా మనం అనుకోవచ్చు. మరొక పక్క RRRకు
పెంచిన టికెట్ రేట్లు అనేవి ఎక్కువగా కలిసి వచ్చాయి. కేజీఎఫ్ టూకు ఆర్ఆర్ఆర్ కాకపోయినా దానికి ఒక మంచి బడ్జెట్ అనుకూలమైన టికెట్ రేట్లు అనేవి లభించడం ఇరు సినిమాలకు కూడా కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. బట్ కంటెంట్ ప్రకారం చూసుకుంటే అన్ని రకాల అంశాలను మిళితం చేసిన విషయంలో ట్రిపుల్ ఆర్కి ఎక్కువ మార్కులు పడతాయి కంటెంట్ పరంగా. అయితే ఎలివేషన్స్ పరంగా మాత్రం కేజీఎఫ్ మంచి మార్కులను తెచ్చుకుంది. ఈ ఉద్దేశపూర్వకమైన ఆర్టికల్స్ రావడం వెనక మాత్రం రాజమౌళి ఎక్కువగా లోకల్ మీడియాను పట్టించుకోవడం లేదు, నేషనల్ మీడియా ప్యాన్ ఇండియా లెవెల్లోనే ఎక్కువగా ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు అని చెప్పేసి ఒక రకమైన గ్రజ్ అనేది ఆయన మీద పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఆయన్ని ఉద్దేశపూర్వకంగా తగ్గించాలి, ఆ స్థాయి తగ్గించాలి అనే రీతిలో ఆర్టికల్స్ పడ్డాయని చెప్పేసి కూడా ఆ తర్వాత చాలామందికి క్లారిటీ రావడం జరిగింది. బట్ తన సినిమాల విషయంలో కానీ తన విషయంలో వ్యక్తిగతంగా వచ్చే విషయాల మీద రాజమౌళి ఎప్పుడూ కూడా పెద్ద శ్రద్ధ పెట్టిన దాఖలాలు అయితే లేవు. కేవలం తన సినిమా మాట్లాడుతుంది, తన సినిమా విజయమే అందరికీ సమాధానం చెప్తుంది అని చెప్పేసి కొన్ని సంవత్సరాలుగా కూడా బాహుబలి నుంచి కూడా ఆయన అదే పాయింట్ నమ్ముతూ వచ్చారు. అదే ట్రిపుల్ ఆర్ విషయంలో కూడా మరొకసారి రిపీట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక ఇందాక చెప్పుకున్నట్టు ట్రిపుల్ ఆర్ కేజీఎఫ్ రెండూ కూడా తమదైన స్థాయిలో 1,000 కోట్ల వసూళ్లను బాక్సాఫీస్ వద్ద ఒక డామినేషన్ అయితే చూపించడం జరిగింది. సౌత్ సినిమాల డామినేషన్ అనేది ఎక్కువైపోయిందని చెప్పేసి బాలీవుడ్ వాళ్ళు ఒక రకమైన వాళ్ళు నిరాసక్తితో ఆసక్తి లేకుండా తమ సినిమాలను ఏం చేయాలో ఏ తరహా సినిమాలు చేయాలో అని చెప్పేసి ఒక రకమైన కన్ఫ్యూజన్ స్టేట్లో వాళ్ళందరూ ఉంటూ వచ్చారు. మళ్ళీ కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళు చేసిన దంగల్ దబాంగ్ లాంటి ఒక ప్యూర్ బాలీవుడ్ మూవీస్ని మళ్ళీ రావాల్సిన అవసరం ఉంది, అప్పుడే మళ్ళీ తిరిగి మన గౌరవాన్ని మనం నిలుపుకోగలమని చెప్పే చర్చ బాలీవుడ్లో ఇప్పుడు ఎక్కువగా జరుగుతూ ఉంది. ఈ క్రమంలో సౌత్ సినిమాల నుంచి మరిన్ని క్వాలిటీ సినిమాలు బాలీవుడ్ని ఎదుర్కొనేందుకు, బాలీవుడ్లో కూడా ఆ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు, వాళ్ళ ఇంట్రెస్ట్ను ఎక్కడ తగ్గకుండా ఉండేందుకు క్వాలిటీ సినిమాలు చేయాల్సిన అవసరం సౌత్ ద మేకర్స్ మధ్య కూడా ఉంది. బట్ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే తెలుగు సినిమాకు సంబంధించి ఇప్పుడు ఒక మంచి వరల్డ్ వైడ్గా ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక మంచి స్థాయికి రీచ్ అయిన క్రమంలో పాన్ ఇండియా లెవెల్లో కానీ ఇంటర్నేషనల్గా కానీ తెలుగు సినిమా గురించి అందరూ పొగుడుతూ ఉన్నారు, రాజమౌళి గురించి అందరూ గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు. ఈవెన్ చిరంజీవి కూడా రీజనల్ సినిమాకు జరిగిన అన్యాయం గురించి కొద్ది రోజుల క్రితం ఆయన ఆచార్య ఫంక్షన్లో ప్రస్తావించి రాజమౌళి తిరిగి మన గౌరవాన్ని తీసుకువచ్చారు, నిలిపారు అని చెప్పి గర్వంగా ఆయన సన్మానం కూడా చేయడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఇంటర్నేషనల్ స్థాయిలో మన తెలుగు సినిమా ఎక్కడికో ఎన్నో ఎత్తు పైఎత్తులు సాధిస్తున్న క్రమంలో లోకల్గా మనం మన స్థాయిని దిగజార్చుకునే క్రమంగా ఆర్టికల్స్ తీసుకురావడం అనేది చాలా బాధాకరంగా చెప్పుకోవచ్చు. ఇది బాహుబలి విషయంలో కూడా కొన్ని కొన్నిసార్లు ఈ రకమైన నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అవ్వడం జరిగింది, ట్రిపుల్ ఆర్ విషయంలో కూడా అదే చూడటం జరిగింది. కానీ ఇది మళ్ళీ తిరిగి రిపీట్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరికి వాళ్ళు సొంతంగా దీని మీద ఒక కంట్రోల్ అనేది ఉండాల్సిన అవసరం ఉంది. కేవలం విద్వేషపూరితమైన ఈ ఆర్టికల్స్ని రాయటం, నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం ద్వారా మన స్థాయి దిగజారుతుంది. వ్యక్తిగతంగా ఎవరైతే రాశారో, ఆ ఎవరైతే ప్రొజెక్ట్ చేస్తున్నారో వాళ్ళ స్థాయి దిగజారే అవకాశం ఉంది. కానీ రాజమౌళి లాంటి వాళ్ళకి ఈ విషయాలు పెద్ద ప్రభావం చూపు, ఆయన తన సినిమాల ద్వారానే సక్సెస్ను ద్వారానే కూడా అందరికీ సమాధానం చెప్పే పరిస్థితి ఉంది. గతంలోనూ చెప్పారు, ఇక ముందు కూడా అదే కొనసాగే అవకాశం ఉంది.